फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल। हैदराबाद जट्टु बलम बलहीनता आ जट्टु प्रधान बौलर भुवनेश्वर कुमार अनडंलो अतिशक्ति लेदु। गत कोन्नी सीजन्लुगा का भूवि कनबरिचिन प्रदर्शने दानिकि निदर्शनं। ई बलंतोने इन्नालु हैदराबाद नेट्टुकोच्चिंदि। आ बौलिंग बलानिकि टाप आर्डर बैटिंग तोडडंतो ప్లేయర్స్ కూడా దూసుకెళ్ళింది। స్వల్ప లక్ష్యాలను కాపాడుకొని అద్భుత విజయాలను అందుకుంది। ప్రత్యర్థి సాధారణ స్కోర్కి కట్టడి చేసి దెబ్బతీసింది। కానీ ఇప్పుడు ఆ భువనేశ్వరే జట్టుకు భారమయ్యాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది। ఈ సీజన్లో జట్టు బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపిస్తున్న భువనేశ్వర్ కుమార్ వైఫల్యం టీం విజయాలపై ప్రభావం చూపుతుంది। గాయంతో గత సీజన్ మధ్యలో తప్పుకున్న భువనేశ్వర్ మళ్ళీ ఈ ఏడాది ఇంగ్లాండ్తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్తో రీ ఎంట్రీ ఇచ్చాడు। తనదైన బౌలింగ్తో అదరగొట్టి సత్తా చాటాడు। దాంతో ఈసారి కూడా సన్ రైజర్స్ కు తిరుగుండదని భావించారు। కానీ లీగ్ ఫస్ట్ హాఫ్ మ్యాచ్లు ఆడుతున్న వేదికలు కూడా హైదరాబాద్ జట్టుకు బౌలింగ్ అనుకూలమైనవి కాబట్టి ఆ జట్టు అందరికన్నా ముందే ప్లే ఆఫ్ చేరుతుందని అందరూ అంచనా వేశారు। కానీ భువనేశ్వర్ కుమార్ వైఫల్యానికి మిడిల్ ఆర్డర్ బలహీనత తోడవడంతో సన్ రైజర్స్ ఇంకా బోని కొట్టలేదు। ఇక టాప్లో ఉండడం దేవుడెరుక్ కానీ వరుసగా మూడు మ్యాచ్లు ఓడి పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచింది। కాగా ఈ సీజన్లో జరిగిన మూడు మ్యాచ్ల్లోనూ భువి దారుణంగా విఫలమయ్యాడు। పూర్తిగా తడబడుతూ దారాళంగా పరుగులు ఇస్తున్నాడు। కోల్కతాతో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో ఒక వికెట్ మాత్రమే తీసిన భువనేశ్వర్ 45 పరుగులు సమర్పించుకోగా ఆ మ్యాచ్లో హైదరాబాద్ 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది। అనంతరం బెంగళూరుతో జరిగిన మ్యాచ్లోనూ భువి ఒక వికెట్ తీసి 30 పరుగులు ఇచ్చాడు। ఆ మ్యాచ్లో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది। తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ 45 పరుగులు ఇచ్చుకున్నాడు। సహచర బౌలర్లంతా పొదుపుగా బౌలింగ్ చేస్తే భువి ఒక్కడే విఫలమయ్యాడు। తన చివరి ఓవర్లో ఏకంగా 17 పరుగులు సమర్పించుకున్నాడు। దాంతో 140 లోపే పరిమితమవుతుందనుకున్న ముంబై 150 పరుగుల మార్కును అందుకుంది। ఇక లక్ష్య ఛేదంలో హైదరాబాద్ జట్టు 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది। ఇక భువనేశ్వర్ కుమార్ ఫామ్ను అందుకోకుంటే హైదరాబాద్ జట్టుకు కష్టాలు తప్పెట్టు లేవు। ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి। మరొక ఐపీఎల్ అప్డేట్తో మేము ముందుంటాను ఫ్రెండ్స్।